బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 10 ఇటీవలే ప్రారంభమైంది. రెండో ఎపిసోడ్ లో భాగంగా హాట్ సీట్ లో బీహార్ కు చెందిన సోమేష్ అనే వ్యక్తి కూర్చున్నారు. సోమేష్ రైల్వే లో టికెట్ ఎగ్జామినర్ గా పనిచేస్తున్నారు. ఇక ఆట మొదలైంది. అమితాబ్ బచ్చన్ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. సోమేష్ టకటక జవాబు చెబుతున్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ వస్తున్న సోమేష్ ఒక్క ప్రశ్న దగ్గర టక్కున ఆగిపోయారు. అప్పటి వరకు ఆయన గెలుచుకున్న డబ్బులు మొత్తం 3,20,000. ఇక ఇంత డబ్బును గెలుచుకునేందుకు 4 లైఫ్ లైన్లలో 3 లైఫ్ లైన్లు వినియోగించుకున్నారు సోమేష్. అయితే ఇక్కడ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నకు సోమేష్ బిక్కముఖం వేశారు. పోని ప్రశ్న కూడా ఎక్కడి నుంచో వెతికి వేయలేదు. సోమేష్ పనిచేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్నే. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే రైల్వేలో పిఎన్ఆర్ కు పూర్తి రూపం ఏమిటి అని అడగగానే సోమేష్ చాలా ఆలోచించారు. రైల్వేలో టీటీగా పనిచేస్తున్న సోమేష్ కు జవాబు తెలియకపోవడంతో అక్కడ కూర్చున్న వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్ వినియోగించుకున్నారు సోమేష్. రైల్వేలో పనిచేస్తున్న సోమేష్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే. అది కూడా టీటీఈ జాబ్ చేస్తున్న ఆయన పిఎన్ఆర్ నెంబర్ అంటే తెలియకపోవడం నిజంగా ఆశ్చర్యమే అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక సోమేష్ కు అరటి పండ్లు ఎక్కువగా ఇష్టమట. దీంతో అమితాబ్ బచ్చన్ ఆయన కోసం అరటి పండ్లు కూడా సెట్ లోకి తెప్పించారు. తనకు అరటి పండ్లు అంటే ఎందుకంత ఇష్టమో ఓ చిన్న కథలా చెప్పి అందరినీ నవ్వించారు సోమేష్. ఇక అతని ఉద్యోగం గురించి మాట్లాడుతూ తన జాబ్ చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందన్నారు. కొన్నిసార్లు ప్రయాణికులు తనకు ఎంతో గౌరవం ఇస్తారని, మరికొన్నిసార్లు అసలు పట్టించుకోరని చెప్పారు సోమేష్. ఇక బాలీవుడ్ సినిమా హాఫ్ గర్ల్ ఫ్రెండ్ గురించి మరో ప్రశ్న సంధించారు. సమాధానం చెప్పాక తన జీవితంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని గుర్తు చేసుకున్నారు సోమేష్. తాను ఒక అమ్మాయిని ఇష్టపడినట్లు చెప్పిన సోమేష్ ప్రస్తుతం ఆమె మరొకరికి ఫుల్ వైఫ్ అయ్యిందని చెప్పి సెట్ లో నవ్వులు పోయించారు.